బహుజన వార్తలకు స్వాగతం. నా పేరు రేవతి. కేవీపీఎస్ ఆధ్వర్యంలో హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రం దొడ్డి కొమరయ్య హాల్లో రిజర్వేషన్లు, ఎస్సీ ఎస్టీ ఓబీసీల సాధికారత అనే అంశంపై రాష్ట్ర స్థాయి అవగాహన సదస్సు నిర్వహించారు. రిజర్వేషన్ల అమలు, వాటి రద్దుకై ప్రభుత్వాలు చేస్తున్న ప్రయత్నాలపై అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమం ఎంతగానో దోహదం చేస్తుందని కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి స్కైలాబ్ బాబు అన్నారు. హక్కు కాదు, రాష్ట్రాల ఇష్టం అని చెప్పేసి ప్రకటించారు. ఇవి రాజ్యాంగ విరుద్ధమైనటువంటి తీర్పు అనేటువంటిది మనం గమనంలో ఉంచుకోవాలి. మనం పెట్టే నాటికి ఈ టాపిక్ సెలెక్ట్ చేసి స్పీకర్స్ని మాట్లాడే నాటికి ఈ అంశం చర్చలో లేదు, కానీ ఇప్పుడు సడన్గా ఇది కూడా యాడ్ అయింది. ఎప్పుడు బీజేపీ అధికారంలో ఉన్న ప్రతి సందర్భంలో రాజ్యాంగానికి, రిజర్వేషన్లకి పెను ప్రమాదం వాటిల్లుతుంది. వాజ్పేయి గవర్నమెంట్ అధికారంలో ఉన్న కాలంలో రాజ్యాంగాన్ని సమీక్షించాలని చెప్పి మాట్లాడారు. అట్లాగే ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ రిజర్వేషన్లను రివ్యూ చేయాలని చెప్పి చెప్పారు. ఈ రిజర్వేషన్లను రద్దు చేయాలని చెప్పేసి పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వహించినటువంటి వాళ్ళు ఇవాళ రిజర్వేషన్లు మాకు కావాలి అని చెప్పేసి అంటున్నటువంటి సందర్భం మనం చూస్తున్నాం. ఇవాళ హర్యానాలో జాట్లు కానీ, అట్లాగే ఆంధ్రప్రదేశ్లో కాపులు కానీ, గుజరాత్లో పటేళ్ళు కానీ, ఇట్లా అనేక రాష్ట్రాల్లో మాకు రిజర్వేషన్లు కావాలని, ఒకప్పుడు రిజర్వేషన్లు వచ్చిన కాలంలో మా ఈ రిజర్వేషన్లను రద్దు చేయాలని చెప్పేసి ఫైట్ చేసినటువంటి వాళ్ళు మాకు రిజర్వేషన్లు కావాలనేటువంటి చర్చ ముందుకు తీసుకొస్తున్నారు. అయినా అంబేద్కరు రాజ్యాంగంలో 10 సంవత్సరాల కాలం పాటే రిజర్వేషన్లు పెట్టిన ఇంకా ఎందుకు పొడిగిస్తున్నారు? రిజర్వేషన్లు తీసేయాలనేటువంటి ఒక వాదం జరుగుతుంది. రిజర్వేషన్లు అనేది ఉండకూడదు అనేటువంటి వాదం కూడా ఇప్పటికీ జరుగుతుంది. మాకు రిజర్వేషన్లు కావాలని చెప్పి ఫలానాల్లో మేము మమ్మల్ని ఎస్సీలో కలపండి అని చెప్పేసి రజకులు, ఇట్లాంటి అనేక రూపాల్లో చర్చలు జరుగుతున్నటువంటి ఈ నేపథ్యంలో మనం కులవృక్ష వ్యతిరేక పోరాట సంఘంగా ఈ రిజర్వేషన్ల యొక్క పూర్వపరాలు, వీటి వల్ల ఎస్సీ ఎస్టీ బీసీ ఓబీసీల్లో ఉన్నటువంటి సాధికారిత ఏమిటి అనేటువంటి అంశాల మీద ఒకసారి మనందరం నెమర వేసుకునేటువంటి క్రమంలో ఈ రాష్ట్ర స్థాయి అవగాహన సదస్సును నిర్వహించడం జరుగుతుంది. ఈ సదస్సుకి అధ్యక్షత వహించవలసిందిగా కేవీపీఎస్ రాష్ట్ర అధ్యక్షులు కాడిగల్ల భాస్కర్ గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాను. ఈ సదస్సులో మనం పిలవగానే గత 15 రోజుల కిందటే టైం. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ ఇట్, షేర్ ఇట్ అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.